కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు చూస్తే తెలంగాణ ఉద్యమం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కోసము ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కోసము జరిగినట్లు కాంగ్రెస్ భావించిందనుకోవాలా ఇవే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలని కాంగ్రెస్ అనుకుందనుకోవాలా రాజు వేషం వేస్తే చాలదు రాజులాగా ప్రవర్తన కూడా ఉండాలి తెలంగాణ అంటే చాలదు తెలంగాణను అనువనువన ఆవహించుకోవాలి ఈ వృత్తి కాంగ్రెస్ గణానికి అంత సీన్ ఎక్కడిది తెలంగాణ ఉద్యమ ఆశయాల్లో మొదటిది నీళ్లు 1952 నుంచి 2014 వరకు సింహభాగం పాలన సాగించిన కాంగ్రెస్ నీటి పారుదల రంగంలో చేసిన నిర్వాకం గురించి చెప్పుకోకపోతే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ ధోరణి అర్థం కాదు ఏపీ ఏర్పడక ముందు తెలంగాణలో గంగాలాలవల ఉన్న చెరువులు సమైక్య రాష్ట్రంలో తాంబాలల్లా మారిపోయాయి నిజాం రాజ్యంలో నిర్ణయించిన ప్రాజెక్టులు ఆగిపోయాయి పెద్ద మనుషుల ఒప్పందంలో నీటి పారుదల రంగంలో రక్షణలు అమలు కాలేదు భూగర్భ జలాలు అడగంటాయి బోరు బావుల పాలైన వ్యాపారం రైతుల ఆత్మహత్యలకు కారణమైంది తెలంగాణ వచ్చింది దేవుని దయవల్ల కాంగ్రెస్ కాకుండా టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కేవలం 9 ఏళ్లకే ఈ రోజు వరి పంట రికార్డు స్థాయిలో వచ్చింది దీనికి కారణం ఏమిటో కాంగ్రెస్ చెప్పాలి నీటి వసతి ఉన్న వ్యాపార భూముల విస్తీర్ణం 117% పెరిగింది 62.48 లక్షల ఎకరాల నుంచి 135 లక్షల ఎకరాలకు పెరిగింది 2014-15 నాటి వరి పంట 45.71 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ప్రస్తుతం 202 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది ఇదంతా ఎట్లా సాధ్యమైందో కాంగ్రెస్ లేక బీజేపీ జవాబు చెప్పాలి కానీ ఆ దబాయింపు సెక్షన్ కు ఈ అభివృద్ధి పట్టదు అభివృద్ధి కోణం ప్రజా కోణం అనేది ఆ పార్టీల డిఎన్ఏలో మచ్చుకు కూడా లేదు